హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సాధారణంగా ఏ పోలీస్ స్టేషన్ అయినా ప్రజలకు రక్షణ అనేది కల్పిస్తుంది, కానీ ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ మాత్రం విష సర్పాలకి రక్షణగా కల్పిస్తుంది అనమాట. సో దానికి సంబంధించిన వివరాలు చూస్తే, విష సర్పాలకు నిలయంగా మారిన పాత పోలీస్ స్టేషన్ అంటూ ఈ యొక్క అప్డేట్ అనేది మనకి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇక దీనిపైన ఆందోళన అనేది చెందుతున్న సిబ్బంది అంటూ కూడా ఈ న్యూస్ అప్డేట్ ఇచ్చారు. ఇక అద్దంకి పట్టణంలోని బ్రిటిష్ పాలకుల కాలంలో కట్టినటువంటి కట్టడాలలో ఒకటైనటువంటి అద్దంకి పోలీస్ స్టేషన్ ఇప్పుడు విష సర్పాలకు నిలయంగా మారిపోయిందంట. 1930లో అద్దంకిలో పోలీస్ స్టేషన్ భవనం నిర్మాణం చేశారంట. మొత్తం చెక్క పెంకులతో నిర్మాణం అనేది చేపట్టారు. ఇక 2022 వరకు కూడా ఇదే భవనంలో పోలీస్ స్టేషన్ నిర్వహించారనమాట. ఇక 2002లో కొత్త భవనం నిర్మాణం చేశారు. ఇక 2003లో కొత్త భవనాన్ని నక్సలైట్లు పేల్ చేశారంట. దీంతో మరలా పాత భవనం నుంచి విధులు అనేది నిర్వహించారనమాట. ఇక 2007లో మరలా కొత్త భవనం నిర్మాణం చేశారు. అప్పటి నుంచి 15 సంవత్సరాలుగా బ్రిటిష్ కాలం నాటి పోలీస్ స్టేషన్ నిరుపయోగంగా మారిపోయింది. ప్రస్తుతం నిర్వహిస్తున్న పోలీస్ స్టేషన్ భవనం పాత భవనానికి ముందు వైపునే ఉందన్నమాట. సో పాత భవనం నిరుపయోగంగా ఉండటం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో పాములకు నిలయంగా మారింది. ఇటీవల 2 తాసుపాములు పాత భవనంలోంచి కనిపించినాయంట. దీంతో కొత్త భవనంలో విధులనేది నిర్వహించాలన్న పోలీస్ అధికారులు ఇక సిబ్బంది భయపడిపోతున్నారంట. ఉన్నతాధికారులు స్పందించి పాత పోలీస్ స్టేషన్ భవనం తొలగించి ఏర్పాటు చేయాలని వారైతే కోరటం జరుగుతుంది ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి నిరుపయోగంగా ఉన్న భవనాలు విష సర్పాలకు నిలయంగా మారిపోతున్నాయంటూ ఈ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్.